టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 జాబ్ మీ లక్ష్యమా? డాక్టర్ అల్లాడి అంజయ్య సార్ గారి ఆధ్వర్యంలో మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ద్వారా రాష్ట్ర స్థాయి లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆన్లైన్ క్లాసెస్ పై బంపర్ ఆఫర్స్. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ 999 రూపాయలు మాత్రమే. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ 1499 రూపాయలు మాత్రమే. 20 గ్రాండ్ టెస్టులతో కూడిన టెస్ట్ సిరీస్ 499 రూపాయలు మాత్రమే. కోర్స్ పూర్తిగా అప్లోడ్ చేయబడినది. ఇప్పుడే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. ఫోన్ నంబర్స్ 8008898105 మరియు 9154236239. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఒక క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. అనౌన్స్మెంట్ ఏంటంటే, మన యాప్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుందండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి డైలీ ఎగ్జామ్ రాయొచ్చు. అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో జనవరి 1st నుంచి ఇప్పటివరకు జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ మొత్తం కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. అందరూ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాటిని ఫ్రీగా ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. దానికి ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఫుల్ ఫ్రీగా ఉంటుంది. సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు నిన్నటి క్వశ్చన్ చూసుకుందాం మనం. సో ఎస్టర్డేస్ క్వశ్చన్, ఎస్ చూడండి, జిఎస్టీకి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో జిఎస్టీ అంటే, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టీకి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే జిఎస్టీ ఒక పరోక్ష పన్ను. ఎస్, జిఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను, ఇది కరెక్ట్. నెక్స్ట్, జిఎస్టీ రెండు వేల పదిహేడు జూలై 1వ తేదీన అమల్లోకి వచ్చింది. ఎస్, అవును. నెక్స్ట్, జిఎస్టీ అమలు చేసిన మొదటి దేశము ఫ్రాన్స్ అంటున్నాము. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్, భారతదేశము కెనడా దేశం నమూనాని అనుసరిస్తుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. చాలామందికి తెలియదు, ప్రపంచంలో మొదటిసారిగా జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసిన దేశం ఏదంటే అంటే ఫ్రాన్స్, అబ్వియస్లీ కరెక్ట్. కాకపోతే భారతదేశం ఏ దేశ నమూనాని అనుసరిస్తుంది అని అడిగితే కెనడా దేశం అని తెలియదు. ఇండియా అనేది కెనేడియన్ ఫార్ములాని, అంటే కెనేడియన్ అంటే కెనడా దేశం సంబంధించి నమూనాని మనం అనుసరిస్తున్నాం, రైట్. నెక్స్ట్ చూడండి, అంటే ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షన్ రెండు కూడా కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 101వ రాజ్యాంగ సవరణ 2016 అంటే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2016 ద్వారా జిఎస్టీ చట్టము 2016 చేశారు. అవును, ఇది కూడా కరెక్ట్. జిఎస్టీ చట్టం అనేది 2016 రావడం జరిగింది. అదేవిధంగా 101వ రాజ్యాంగ సవరణ 2016 చేయడం జరిగింది. నెక్స్ట్, జిఎస్టీని అమలు పరిచిన మొదటి రాష్ట్రము గుజరాత్ అంటున్నాము. ఇది రాంగ్ అండి, గుజరాత్ కాదు, సిక్కిం. జిఎస్టీని అమలు పరిచిన మొదటి రాష్ట్రం ఏదంటే సిక్కిం, గుజరాత్ కాదు, ఇది తప్పు. అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు, తప్పు, అలా చూడాలి. నెక్స్ట్, జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్, ఓకేనా? సో ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది చూడండి. అమితాబ్ బచ్చన్ జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే అమితాబ్ బచ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి జిఎస్టీ గురించి చాలా సమాచారం తెలుసు, కానీ ఈ 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఒకటి, నెక్స్ట్ జిఎస్టీ యాక్ట్ ఒకటి తెలియాలి, భారతదేశం ఏ నమూనాని ఫాలో అవుతుందని తెలియాలి, జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్ కూడా తెలియాలి. అంటే 4 తప్ప మిగతా అన్ని ఆప్షన్స్ కూడా కరెక్ట్. అలా ఆప్షన్ ఏముందట అంటే చూడండి, సి ఆప్షన్ చూసుకున్నట్లయితే 1, 2, 3, 5 మాత్రమే సరైనవి, 4 తప్పు. ఇది నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్. సో ఈరోజు క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, 2022 గాను భారతీయ రైల్వే ఎన్ని నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు గెలుచుకుంది? ఎన్ని గెలుచుకుందట అంటే 9, ఓకేనా? భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ అంటే శక్తి వనరుల మంత్రిత్వ శాఖ అనేది ఇక్కడ భారతదేశంలో ఎనర్జీ అవార్డుల్ని ప్రకటించడం జరిగింది. సో ఎనర్జీ అవార్డులలో భాగంగా చూడండి, 9 అంటే భారతీయ రైల్వేకి 9 అవార్డులు కూడా రావడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా కొన్ని కీ పాయింట్స్ కూడా మనం చూసుకోవాలి. సో ఒక 4 నుంచి 5 పాయింట్లు నేర్చుకుంటే ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే భారతదేశంలోనే బెస్ట్ ఎనర్జీ
ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు పొందిన రైల్వే స్టేషన్ ఏదంటే కాచిగూడ రైల్వే స్టేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, కాచిగూడ రైల్వే స్టేషన్. ఇది మన హైదరాబాద్ అంటే తెలంగాణ స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జీ కన్జర్వేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏంటంటే కర్ణాటక. కర్ణాటక స్టేట్కి ఎనర్జీ కన్జర్వేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. అంటే బెస్ట్ స్టేట్ ఇన్ ఎనర్జీ, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే సో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీలో బెస్ట్ స్టేట్ అవార్డు దేనికి వచ్చిందట అంటే గుజరాత్ రాష్ట్రానికి రావడం జరిగింది. మరి ఎనర్జీ ఎఫిషియన్సీ అవార్డు ఏ స్టేట్కి వచ్చిందట అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ అవార్డు ఏ రాష్ట్రానికి వచ్చిందట అంటే తమిళనాడు రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ 4 పాయింట్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్, వీటిని మనం స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ పురుషుల హాకీ ప్రపంచ కప్ అధికార భాగస్వామిగా ఉండడానికి హాకీ ఇండియాతో ఏ కంపెనీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? పరస్పర అవగాహన అంటే ఎంఓయూ అంటామండి. ఎంఓయూ పరస్పర అవగాహన అంటే ఎంఓయూ అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకోవడం జరిగింది. సో డైరెక్ట్ మనము ఆన్సర్ తీసుకుందామండి. సో ఆన్సర్ ఏంటంటే టాటా స్టీల్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే అయితే హాకీ ఫెడరేషన్ అనేది, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అనేది 1924లో ఏర్పడింది. ఇంటర్నేషనల్ అంటే హాకీ ఫెడరేషన్, ఎఫ్ఐహెచ్ అంటాము. ఎఫ్ఐహెచ్ అనేది 1924లో ఏర్పడింది. ఎక్కడ ఏర్పడ్డదట అంటే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడట అంటే లుసానే. మరి లుసానే ఎక్కడ ఉంటుందట అంటే స్విట్జర్లాండ్ దేశంలో ఉంటుందండి. స్విట్జర్లాండ్, ఓకే, లుసానే ఉంటుంది. అది స్విట్జర్లాండ్ అండి, స్విట్జర్లాండ్ దేశం. ఎస్, స్విట్జర్లాండ్ దేశంలో లుసానే హెడ్ క్వార్టర్గా ఉంది. ఇది ఎఫ్ఐహెచ్ హెడ్ క్వార్టర్, ఓకేనా, హాకీ ఫెడరేషన్ సంబంధించి హెడ్ క్వార్టర్ ఉండడం జరిగింది. అయితే సో ఈ దీంతో పాటు మనము డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే 2021లో టోక్యో ఒలింపిక్స్ 2020 జరిగింది. యాక్చువల్గా పేరేమో టోక్యో ఒలింపిక్స్ 2020, బట్ ఒలింపిక్స్ జరిగినాయి మాత్రం 2021లో జరిగింది, టోక్యోలో జరిగినాయి. ఈ టోక్యో ఒలింపిక్స్లో హాకీ కేటగిరీలో ఇండియా 4th ప్లేస్లో నిలవడం జరిగింది. యాక్చువల్గా ఒకప్పుడు హాకీ అంటే భారతదేశం అనే గుర్తుండేది, ఎందుకంటే ఒలింపిక్స్లో మొత్తం 8 గోల్డ్ మెడల్స్ సాధించింది. భారతదేశం ఒలింపిక్స్లో మొత్తం 8 గోల్డ్ మెడల్స్ సాధించింది 1928 నుంచి 1956 వరకు వరుసగా 6 గోల్డ్ మెడల్స్ సాధించింది భారతదేశము. హాకీ మాంత్రికుడు ఎవరట అంటే మేజర్ ధ్యాన్చంద్. నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడట అంటే స్పోర్ట్స్ డే ఆగస్ట్ 29న స్పోర్ట్స్ డేని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఎవరి గుర్తింపుగా అనట అంటే ధ్యాన్చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డేని మనము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి ఒలింపిక్స్ గురించి కూడా మనము ఇక్కడ డిస్కషన్ చేద్దాము, ఎందుకంటే భారతదేశ ప్రదర్శన చాలా సంవత్సరాల తర్వాత భారతదేశానికి కాంస్యం రావడం జరిగింది. సో టోక్యో ఒలింపిక్స్లో చూసుకున్నట్లయితే ఇండియాకి 3rd ప్లేస్లో ఉండి కాంస్యం రావడం జరిగింది. అంటే సారీ, ఇది చూడండి, ఇండియా అనేది పురుషుల కేటగిరీలో అంటే మెన్స్ కేటగిరీలో 3rd ప్లేస్లో నిలిచి కాంస్యం గెలవడం జరిగింది. అదే మహిళలు 4th ప్లేస్లో నిలవడం జరిగింది. సో అంటే మనకు 4th ప్లేస్ రావడం జరిగింది బేసిక్గా. సో గోల్డ్ అంటే మనకు స్వర్ణము, రజతము, అదేవిధంగా కాంస్యం మాత్రమే. సో త్రుటిలో భారతదేశానికి సంబంధించిన మహిళా జట్టుకు ఇక్కడ పథకం మిస్ అయిపోయింది. కానీ పురుషులు మాత్రం చాలా సంవత్సరాల తర్వాత మంచి ప్రదర్శన చేసిరని కూడా చెప్పవచ్చు 3rd ప్లేస్. మరి 1st ప్లేస్లో ఎవరుంది సార్, ఎవరున్నారు అంటే ఫస్ట్ ఒలింపిక్స్లో 2021 టోక్యో ఒలింపిక్స్ 2020లో భాగంగా పురుషులకు ఎవరికి గోల్డ్ మెడల్ వచ్చిందట అంటే బెల్జియం దేశానికి రావడం జరిగింది. ఇది గోల్డ్ మెడల్ అంటే స్వర్ణం. మరి రజత పథకం ఎవరికి వచ్చింది అంటే 2nd ప్లేస్ కదా, రజతం అంటే ఎవరికి వచ్చిందట, ఆస్ట్రియా దేశానికి రావడం జరిగింది. బెల్జియం అనేది ఇప్పుడు హాకీ ర్యాంకింగ్స్లో 1 దేశంగా ఉంది. మరి మహిళల్లో ఎవరికి వచ్చిందట అంటే గోల్డ్. ఇది కూడా గుర్తుపెట్టుకుంటే ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. మహిళల్లో ఒలింపిక్స్లో హాకీకి సంబంధించి గోల్డ్ ఏ దేశానికి వచ్చిందట అంటే
నెదర్లాండ్స్ దేశానికి రావడం జరిగింది. ఎస్, మరి దీంతోపాటు ఇంకొక పాయింట్ కనుక మనం డిస్కషన్ చేసుకున్నట్లయితే హాకీకి సంబంధించి, హాకీ వరల్డ్ కప్ అనేది చూడండి 1971లో ప్రారంభమైంది. సో 1971లో మొదటి హాకీ ప్రపంచ కప్ గెలుచుకుంది ఎవరట అంటే పాకిస్తాన్ టీం గెలుచుకోవడం జరిగింది. పాకిస్తాన్ ఇప్పటి వరకు జరిగిన హాకీ వరల్డ్ కప్లో అత్యధికంగా టైటిల్స్ గెలిచింది కూడా ఎవరట అంటే పాకిస్తాన్. ఫోర్ టైమ్స్ విజయం సాధించింది. మరి హాకీ వరల్డ్ కప్లో ఇండియా ఎన్నిసార్లు గెలిచిందట అంటే ఓన్లీ ఒక్కసారి మాత్రమే, అది కూడా 1975లో గెలవడం జరిగింది. ఇది మలేషియాలో జరిగింది ఈ వరల్డ్ కప్. మలేషియాలో జరిగితే ఇండియా పాకిస్తాన్ పైన విజయం సాధించడం జరిగింది. అంటే భారతదేశానికి కేవలం హాకీ వరల్డ్ కప్ ఒక్కసారి మాత్రమే రావడం జరిగింది. ఎస్, దీనికి సంబంధించి అంటే పాకిస్తాన్కి ఎక్కువ టైటిల్స్, ఇండియాకు ఓన్లీ ఒకటే వచ్చింది. అయితే చూడండి, ఈ టాటా స్టీలే కాకుండా చూడండి 2018లో హాకీ వరల్డ్ కప్ ఇండియాలోనే జరిగింది. ఏ స్టేట్ హోస్ట్ చేసిందట అంటే ఒడిశా స్టేట్ హోస్ట్ చేయడం జరిగింది. అయితే మీ అందరికీ ఒక తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు భారతదేశంలో హాకీ అనేది ఒకప్పుడు ప్రాముఖ్యత కలిగిన క్రీడ అయినప్పటికీ ఇప్పుడు దాని ప్రభావం చాలా కోల్పోయింది. అయితే హాకీకి సంబంధించి నిజానికి చెప్పాలంటే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, వాళ్ళ ఫాదర్ బిజు పట్నాయక్, అయితే నవీన్ పట్నాయక్ తన చిన్నతనంలో అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు తను యూత్ టైంలో హాకీ చాలా బాగా ఆడేవారు అని ధ్యాన్ చంద్ యొక్క అభిమానిగా ఉండేవారు. కాబట్టి అయితే ఇండియాలో హాకీ ప్రభావం కోల్పోతుంది కాబట్టి ఒడిశా గవర్నమెంట్ హాకీ కోసము 100 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే భారత హాకీ సమాఖ్యకు కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఒలింపిక్స్లో 2020 టోక్యో ఒలింపిక్స్లో మన కాంస్యం వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా కూడా ఒడిశా స్టేట్కి ఇవ్వచ్చు. ఒడిశా స్టేట్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరంటున్నాము అంటే నవీన్ పట్నాయక్, ఆయనే చాలా కృషి చేయడం జరిగింది, హాకీకి ప్రాణం పోసిందని కూడా చెప్పుకోవచ్చు. 2018లో ఒడిశా స్టేట్లో జరిగింది. మరి ఇక్కడ ఎవరు గెలిచిరట అంటే ఇక్కడ కూడా చూడండి బెల్జియం, సింపుల్ గుర్తు పెట్టుకోవచ్చు. ఏంటిదట అంటే హాకీ వరల్డ్ కప్ బెల్జియం దేశం గెలిచింది, అదేవిధంగా హాకీ ఒలింపిక్స్ గోల్డ్ కూడా బెల్జియం గెలిచింది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ జరగబోయేది యాక్చువల్గా 2022లోనే జరగాలి, కానీ 2023లో జరుగుతుంది. ఇది కూడా ఇండియాలోనే జరగబోతుంది, అది కూడా ఒడిశా స్టేట్లోనే జరగబోతుంది. అంటే నెక్స్ట్ జరగబోయే హాకీ వరల్డ్ కప్ కూడా ఇండియాలోనే జరుగుతుంది, ఒడిశా స్టేట్లోనే జరుగుతుంది. మరి ఎక్కడ అట అంటే గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది, కళింగ స్టేడియం. కళింగ తీరం అన్నా, కళింగ రాజ్యం అన్నా, కళింగ అనే పదం వచ్చిందంటే చాలండి, తూర్పు కనుమల్లో ఉంటుంది, అంటే తూర్పు తీరంలో ఉంటుంది భారతదేశానికి. ఒడిశా స్టేట్లో కళింగ స్టేడియంలో ఇది జరగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి హాకీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్లేయర్స్ ఉంటారు, సో వాళ్ళకి సంబంధించిన రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే వాళ్ళ పేర్లు మనం గుర్తుపెట్టుకుంటే ఒక పర్సన్ పేరు ఇచ్చి ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి, ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఈ మధ్యలో క్రీడల్లో కూడా క్రీడలకు సంబంధించి సమాఖ్యలకు సంబంధించి అధ్యక్షులు కూడా స్పోర్ట్స్ పర్సనే ఉంటున్నారు, కాబట్టి ఇది కొంచెం శుభపరిణామాలని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే పీటీ ఉష ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్కి ఆమె అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగింది. ఇలాంటి పాయింట్స్, అదేవిధంగా ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి కరణం మల్లీశ్వరి వైస్ ఛాన్సలర్గా అపాయింట్ కావడం జరిగింది. ఇలాంటివి జరిగినప్పుడు మనంతా నోట్ చేసుకొని కరెక్ట్గా పాయింట్లు అన్ని గుర్తుపెట్టుకొని నోట్స్ చేసుకుంటే ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిణామాలన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. ఇంకొక పాయింట్ మిస్ చేసుకున్నామండి, హాకీ వరల్డ్ కప్ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొట్టమొదటి ష్యూరిటీ బాండ్ భీమా ఉత్పత్తిని ఎవరు ప్రారంభించారట అంటే నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీ మరి ఏ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు? రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్గా పనిచేస్తున్నారు. మరి ఈ ష్యూరిటీ బాండ్ భీమా అనేది ఏంటంటే
బీమా అంటే మీ అందరికి తెలిసింది ఇన్సూరెన్స్ రిలేటెడ్ టెర్మినాలజీ అది బీమా అంటే. సో ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఏంటంటే భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏ కంపెనీలు అయితే ముందుకొస్తాయో వాటికి బీమాను కల్పించడం కోసం, వాటికి ఇన్సూరెన్స్ కల్పించడం కోసము ఎష్యూరిటీ బాండ్ బీమా అనే ఒక కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే నితిన్ గడ్కరీ. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము ఇక్కడ చూడండి, ఎస్ జయశంకర్ ఈయన ఎవరట అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్స్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలామందికి తెలియకపోవచ్చు అని అనుకుంటున్నాను. మరి ఏంటట అంటే ఎస్ జయశంకర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు కదా, ఈయనకంటే ముందు ఎవరు ఉంటున్నారట అంటే సుష్మా స్వరాజ్ ఉండేవాళ్ళు. అయితే సుష్మా స్వరాజ్ ఆమె ఏంటట అంటే ఆమె పదవిలో ఉండగానే మరణించడం జరిగింది. ఆమెకు సంబంధించింది ఒక పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎన్ఆర్ఐ బిల్డింగ్ ఉంటుందండి మన ఇండియాలో, అది ఢిల్లీలో ఉంటుంది. సో దాన్ని సుష్మా స్వరాజ్ భవన్గా మార్చడం జరిగింది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన భవన్ ఏదైతే ఉంటుందో దాని పేరు సుష్మా స్వరాజ్ భవన్గా మార్చడం జరిగింది. సో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి, చాలా రైల్వే స్టేషన్స్ కానీ, చాలా టౌన్స్ కానీ, చాలా సిటీస్ కానీ, చాలా ప్లేసెస్ కానీ వాటి పేర్లు కూడా చేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పాయింట్స్ మనం ఎవరైతే కరెక్ట్గా గుర్తుపెట్టుకొని మనం నోట్ చేసుకుంటామో అందరికంటే మనకు ఒక 1 మార్క్ 2 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ అందరికీ తెలిసిందే ఎవరు అంటే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. భారతదేశంలో ఆర్థిక శాఖ మంత్రిగా పూర్తి స్థాయిగా పనిచేసిన మహిళ ఎవరట అంటే నిర్మలా సీతారామన్. పూర్తిగా అంటే పూర్తి బాధ్యతల పరంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న మహిళ ఎవరట అంటే నిర్మలా సీతారామన్. రైట్, మరి ఇంకొకటి ఎవరట అంటే నరేంద్ర సింగ్ తోమర్ అండి. నరేంద్ర సింగ్ తోమర్ ఒకవేళ మీకు గనక ఆయన ఏ మంత్రిత్వ శాఖకు ఆయన చేపట్టారు, ఏ పని చేస్తున్నారు అనేది గనక మీకు తెలిసినట్లయితే కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. GIXI అనే భారతదేశపు మొట్టమొదటి గ్యాస్ ధర సూచికను ఏ సంస్థ వారు ప్రారంభించారు? చూడండి, గ్యాస్ ధర సూచిక అంటే గ్యాస్కి పర్టికులర్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, దానికి సంబంధించిన సూచిక అనేది. సో ఎవరు అట అంటే ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ వాళ్ళు. ఓకేనా, ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ వాళ్ళు భారతదేశంలో మొదటిసారిగా గ్యాస్ ధర సూచికను ప్రారంభించడం జరిగింది. మరి ఏంటంటే చూడండి, గ్యాస్ ధర అనేది చూడండి, పెట్రోల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, ఓకేనా, నేచురల్ గ్యాస్ కానీ అంటే ముడి చమురు అంటాము, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క ధర ఉంటుంది. ఎందుకంటే తీర ప్రాంతంలోకి ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత దగ్గర ప్లేసెస్లో అక్కడ తక్కువ కాస్ట్ ఉంటుంది, దూరం వెళ్ళేసరికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువైతుంది కాబట్టి అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే భారతదేశ వ్యాప్తంగా అందరికీ కూడా గ్యాస్ సదుపాయం కల్పించాలి, అదేవిధంగా తక్కువ ధరలో సదుపాయం కల్పించాలి, అదేవిధంగా భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడ చూసుకున్నా కానీ గ్యాస్ ధర ఒకే విధంగా ఉండడానికి. అంటే సపోజ్ ఢిల్లీలో 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉంటే హైదరాబాద్లో కూడా 1000 రూపాయలు ఉండాలి, తుతుక్కుడి వెళ్ళినా అక్కడ అంతే ఉండాలి, అసోంకి వెళ్ళినా అంత ఒకే రేటు ఉండాలి, అంటే 1000 రూపాయలు ఉండాలి. ఆ విధంగా అంటే భారతదేశంలో ఎక్కడ చూసినా ఒకే గ్యాస్ ధర ఉండాలనే ఉద్దేశంతోనే గ్యాస్ ధర సూచికను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. కేసీఆర్ న్యూట్రిషన్ అనే పథకం హరీష్ రావు గారు ఎక్కడ ప్రారంభించారంటే ఇది న్యూస్లో ఉంది, అందరికీ తెలిసిందే, కామారెడ్డి జిల్లా. సో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఇది ప్రారంభించడం జరిగింది. మరి హరీష్ రావు గారే ఎందుకు ప్రారంభించారట అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మరియు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సో గతంలోనే కేసీఆర్ సంబంధించి కేసీఆర్ కిట్ ఉండేది బాలింతల మరణాన్ని అరికట్టడం కోసము, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల సంఖ్య పెంచడం కోసము, వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించడం కోసము కేసీఆర్ కిట్ అనేది రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మహిళలకు, అదేవిధంగా బాలికలకు కానీ మహిళలకు కానీ, మొత్తానికి మహిళలకు న్యూట్రిషన్ అంటే ఏంటండి, పోషణ అంటే మహిళలకు పోషణ కోసం అని రాష్ట్ర ప్రభుత్వము మనకు కేసీఆర్ న్యూట్రిషన్ అనే ఒక కొత్త స్కీమ్ని కూడా తీసుకొని రావడం జరిగింది. మరి దీంట్లో భాగంగా 7 రకాల వస్తువులు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ వన్ ఏంటంటే గ్లాస్ అండి, గ్లాస్ ఇస్తారండి. నెక్స్ట్ బకెట్ ఇస్తారండి, బకెట్. నెక్స్ట్ 1 కేజీ ఖర్జురా అండి, 1 కేజీ ఖర్జురా. ఇంత డెప్త్గా అడగొచ్చు అడగకపోవచ్చు అండి, కానీ తెలిసి ఉండాలి ఖర్జురా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 500 ml నెయ్యిని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా
ప్రోటీన్ పౌడర్ 1 కేజీ ఇస్తారండి, 1 కేజీ ప్రోటీన్ పౌడర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిరప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. న్యూట్రిషన్కి సంబంధించి సిరప్స్ 3 ఇవ్వడం జరుగుతుంది, సిరప్స్ అనేవి. దాంతోపాటు ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి, అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ రిలేటెడ్గా. అంటే ఐరన్ అంటే ఎముకల బలానికి, పటుత్వానికి ఐరన్ చాలా అవసరం కాబట్టి, సో ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఇస్తున్నారు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 రకాల సంబంధించి, దీనికి సంబంధించి 7 రకాల వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ అంటే కామారెడ్డిలో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం తొలి మానవ అంతరిక్ష విమానం H-1 మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించనున్నారు? క్వశ్చన్ చూడండి, ఇంకా ప్రారంభించనున్నారు. ఎస్, ఎప్పుడట అంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నా, 2024. మీ అందరికీ తెలిసిందే, మనము భారతదేశం ఇప్పటి వరకు అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఎప్పుడు కూడా మనము స్పేస్లోకి మనుషుల్ని పంపించలేదు. మనం గగన్యాన్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దాంట్లో భాగంగా మొదట్లో ఏంటట అంటే ఓన్లీ శాటిలైట్స్ మాత్రమే పంపిస్తాము. తర్వాత ఏంటంటే మానవ రహితంగా రోబోలను మాత్రమే పంపించబోతున్నాము. ఫైనల్గా మనుషుల్ని పంపించబోతున్నాము. దీనికి సంబంధించి బ్రిటన్ సహాయం తీసుకుంటున్నాము, మనం ఫ్రాన్స్ సహాయం తీసుకుంటున్నాము, రష్యా సహాయం కూడా తీసుకుంటున్నాము. అయితే గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా మనము మానవ అంతరిక్ష విమానాన్ని 2024లో మనము ప్రవేశపెట్టబోతున్నాము. ఇది లాంచ్ చేయబోతున్నాము. సో దానికంటే ముందు ఏంటంటే గగన్యాన్ అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతరిక్ష, గగనం అంటే ఆకాశం అని గుర్తుపెట్టుకోవాలి. సో సపోజ్ అంతరిక్ష సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటే స్పేస్కి వెళ్ళినప్పుడు ఇతర దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చైనాలో అంతరిక్ష యాత్రికుని టైకోనాట్ అంటారు, అమెరికాలో యాస్ట్రోనాట్ అంటారు, మరి భారతదేశంలో ఏంటంటే వ్యోమనాట్ అంటారు. వ్యోమనాట్, ఈ వ్యోమనాట్ అనే పేరు ఎవరు పెట్టారట అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ వ్యోమనాట్ అనే పేరు పెట్టడం జరిగింది. వ్యోమనాట్ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్, దీంతోపాటు ఇండియా అప్కమింగ్ చేపట్టబోయే అంతరిక్ష కార్యక్రమాలు కూడా మనందరికీ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్1 అయిపోయింది, చంద్రయాన్2 అయిపోయింది, చంద్రయాన్1 సక్సెస్ అయిందని చెప్పొచ్చు, చంద్రయాన్2 95% సక్సెస్ అయింది, చంద్రయాన్3 కూడా మనము త్వరలో లాంచ్ చేయబోతున్నాము. అదేవిధంగా మనము సూర్యుని పైన ఆదిత్య L1, ఆదిత్య అంటే మీనింగ్ సూర్యుడు అండి, ఆదిత్య L1 అనే కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టబోతున్నాం. అదేవిధంగా గగన్యాన్ కూడా చేపట్టబోతున్నాం. అదేవిధంగా 2025 లేదా 2026లో శుక్రయాన్ అంటే శుక్రగ్రహం పైన కూడా మనము ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నాం. అదేవిధంగా మంగళయాన్2 కూడా మనము త్వరలో, అంటే ఇంకో 5-10 సంవత్సరాల లోపల మళ్ళొక్కసారి కూడా మనం ఆ ప్రయోగాన్ని చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి, అంతరిక్షానికి సంబంధించి, స్పేస్ సంబంధించి ఇలాంటి సమాచారం అంతా కూడా మనము నోట్ డౌన్ చేసుకుంటే ఖచ్చితంగా మార్కు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ రాష్ట్రం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను మంజూరు చేయడం జరిగింది? ఏ రాష్ట్రం అట అంటే అసోం రాష్ట్రం అండి. ఎస్, సో పర్యాటక రంగం అంటే మీరు చూడండి, భారతదేశంలో చాలా రాష్ట్రాలు కూడా పర్యాటక రంగాన్ని పైన ఆధారపడి ఉంటున్నాయి. సో ఆ విధంగా అయితే పర్యాటక రంగానికి సంబంధించి పరిశ్రమ హోదా అంటే ఇండస్ట్రీ హోదా ఇవ్వడం కోసము ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా చేస్తుందట అంటే అసోం రాష్ట్రము. అయితే కొన్ని రాష్ట్రాలు కేవలం పర్యాటకులపైనే ఆధారపడి, ఎగ్జాంపుల్ తీసుకుంటే గోవా ఆదాయంలో ఎక్కువ శాతం కూడా టూరిస్టుల ద్వారానే లభించడం జరుగుతుంది. అయితే చూడండి, ఇటీవల ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక మంది టూరిస్టుల్ని ఆకర్షిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఏదుందట అంటే తమిళనాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర, ఓకేనా? ఈ 2 గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్ తమిళనాడు, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర. సో ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, వారసత్వ ప్రదేశాలు, అదేవిధంగా ముఖ్యమైన కట్టడాలు, ముఖ్యమైన ప్రదేశాలు కూడా మనకు తెలిస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాంక్ ఇండ్ శక్తి 555 డేస్ పేరుతో కొత్త ప్రత్యేక రిటైల్ డిపాజిట్ను టర్మ్ డిపాజిట్ను ప్రారంభించింది? ఏ బ్యాంకు ఇండ్ శక్తి 555 డేస్ పేరుతో కొత్త ప్రత్యేకమైన రిటైల్ టర్మ్ డిపాజిట్ను ప్రారంభించింది? ఏ బ్యాంక్ అట అంటే ఇండియన్ బ్యాంక్ అండి. ఆన్సర్ ఏంటట అంటే ఇండియన్ బ్యాంక్ ఏం చేసిందట అంటే చూడండి, సో
ఒక వ్యక్తి ఎవరైనా సరే 555 అక్కడనే కనిపిస్తుంది మనకు చూడండి, తిబుల్ 5 డేస్, 555 రోజుల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే, ఎఫ్డి అంటామండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే మినిమం అమౌంట్ 5,000 రూపీస్ నుంచి 2 క్రోర్స్ అంటే 2 కోట్ల లోపు అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 555 రోజుల తర్వాత 7.15% ఎఫ్డి కూడా లభిస్తుందని ఈ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎస్, సో మీ అందరు తెలిసిందే యూనియన్ బ్యాంకు, అందరికి తెలిసిందే ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో మెర్జ్ కావడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీని ఒకప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో ఏర్పాటు కావడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంకు కామెంట్లో నాకు పోస్ట్ చేయండి, ఐసిఐసిఐ బ్యాంకు అబ్రివేషన్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ సంస్థ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ని రూట్స్ని ప్రారంభించింది? క్రింది వాటిలో ఏ సంస్థ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ రూట్స్ ప్రారంభించింది? ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏంటంటే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే బ్యాంకు. అయితే చూడండి, ఇక్కడ ఎడ్యుకేషన్ అనగానే మనకు అర్థమైపోవాలి, చదువు గురించి సంబంధించిన ఒక ఉద్దేశంతో దీన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఏం లేదండి, భారతదేశంలో విద్యార్థులకు విదేశాల్లో విద్యను అభ్యసించిన, భారతదేశంలో ప్రముఖమైన సంస్థల్లో విద్యను అభ్యసించిన వాళ్ళకి ఆర్థిక పరంగా చేయూతనివ్వడం కోసం, అంటే వాళ్ళకి ఫైనాన్స్ అసిస్ట్మెంట్ ఇవ్వడం కోసం, వాళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వడం కోసము తీసుకొచ్చిన కార్యక్రమం ఏంటంటే ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ రూట్స్. అది ఏ బ్యాంక్ అట అంటే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ బ్యాంక్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భారత్ నుంచి దేనిని ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో యునెస్కో చేర్చింది? ఓకేనా, చూడండి, వాద్నగర్, ఈ వాద్నగర్ ఎక్కడ ఉంటుందండి, గుజరాత్లో ఉంటుంది. ఎస్, నెక్స్ట్ మొడేరా సూర్యదేవాలయం, ఇది కూడా గుజరాత్లో ఉంటుందండి. ఊనా కోటి రాతి నిర్మాణము, దీన్నే సన్ టెంపుల్ అంటారండి, ఇది కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఒక నిమిషం, ఇది గుజరాత్ అండి, ఇది త్రిపుర రాష్ట్రంలో ఉంటుంది, త్రిపుర. ఓకేనా, త్రిపుర రాష్ట్రంలో. సో ఆన్సర్ ఏంటంటే పైవన్నీ కూడా. చూడండి, వాద్నగర్ అంటే మనకు గుర్తు రావాలి, వాద్నగర్ ఏంటంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయన సొంత పట్టణం ఏంటంటే వాద్నగర్, అక్కడ నుంచే ఆయన అక్కడే జన్మించడం జరిగింది. నెక్స్ట్ మొడేరా సూర్య దేవాలయం అండి. ఓకేనా, మొడేరా సూర్య దేవాలయం, అదేవిధంగా ఊనా కోటి రాతి నిర్మాణం, ఈ మూడు కూడా యునెస్కో సంబంధించి ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక అంటే టెంటేటివ్ లిస్ట్ అంటారండి, తాత్కాలిక జాబితా అంటే టెంటేటివ్ లిస్ట్ అంటే వీటి గుర్తింపు రాలేదు, గుర్తింపు కోసము భారత ప్రభుత్వము గుర్తింపు కోసము ఈ లిస్టుని తయారు చేసి యునెస్కోకు పంపించడం జరిగింది. యునెస్కో దాన్ని ఆమోదించింది, కానీ జస్ట్ అది తాత్కాలిక జాబితాలో మాత్రమే చేర్చడం జరిగింది. అయితే యునెస్కో మనందరికీ తెలిసిందే, యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందట అంటే యునెస్కోకు సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ప్యారిస్లో ఉంటుంది. హెడ్ క్వార్టర్ అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంటుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇప్పటివరకు భారతదేశంలో ఎన్ని గుర్తించిందట అంటే 40 గుర్తించడం జరిగింది. ఈ 40లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఒకే ఒక కట్టడము మాత్రమే గుర్తింపు పొందడం జరిగింది. అదేంటట అంటే రామప్ప దేవాలయం, ఇది మూలుగు జిల్లాలో ఉంటుంది. సో రామప్ప దేవాలయం అనేది 39వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. మన 40వది అంటే చిట్ట చివరిది ఏంటంటే 40వది ధోలావీరా, ఇది ఎక్కడ ఉంటుంది అంటే ధోలావీరా అనేది గుజరాత్ రాష్ట్రంలోని ధోలావీరా 40వ సైట్ అండి. సో 39 రామప్ప, 40వది ఏంటంటే ధోలావీరా, ఇది రీసెంట్గా రావడం జరిగింది. ఈ రెండు కూడా 2021లో యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో యునెస్కో హెడ్ క్వార్టర్ చాలా అవసరం, అదేవిధంగా వరల్డ్ హెరిటేజ్ సైట్సు. మరి ఇప్పటివరకు తాత్కాలిక జాబితాలో చేర్చిన మొత్తము వారసత్వ కట్టడాల సంఖ్య ఎంతకు పెరిగిందట అంటే 52 అండి. గుర్తింపునిచ్చినేమో 40, కానీ తాత్కాలిక జాబితాలో మాత్రం 52 మాత్రమే ఉన్నాయి. సో
యునెస్కో బృందము ఈ ప్లేస్లకి అంటే ఇక్కడి ప్రదేశాలకు వెళ్ళి సందర్శించి అక్కడ పరిస్థితులు మొత్తము చూసిన తర్వాత అర్హత కలిగిన వాటికి అర్హత ఉన్నవాటికి ఖచ్చితంగా గుర్తింపుని ఇవ్వడం జరుగుతుంది. మరి డౌట్ రా సార్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఒక కట్టడానికి కానీ ఒక ప్రాంతానికి కానీ గుర్తింపు వస్తే లాభం ఏంటి సార్? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గనక ఒక ప్రాంతానికి గుర్తింపు వచ్చినట్లయితే దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం జరుగుతుంది, అనేక మంది పర్యాటకులు కూడా రావడం జరుగుతుంది, అనేక మంది పర్యాటకులు వస్తే ఏంటంటే రాష్ట్ర జీడిపికి ఆదాయం కూడా లభిస్తుంది. ఎందుకంటే పర్యాటకులు వచ్చినప్పుడు వారి ద్వారా ఆదాయం కూడా వస్తుంది. అదేవిధంగా యునెస్కో వాళ్ళు ఈ కట్టడాలకు ఫండింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి కట్టడాలకు యునెస్కోతో పాటు దాతలు ఎవరైనా డబ్బులు కూడా ఇవ్వచ్చు, అంటే డొనేట్ చేయొచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా సరైన చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా అంతరించిపోయే దశలో అంటే అవి కూలిపోయే దశలో ఉన్నప్పుడు కానీ అంటే వాటి ప్రొటెక్ట్ చేయడం కోసం కూడా ఈ నిధుల్ని కేటాయించవచ్చు. పర్యాటకులు కూడా రావడం వల్ల ఆదాయం కూడా లభిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. కాబట్టి యునెస్కో గుర్తింపు రావడం అనేది చాలా చాలా అవసరము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఆదాయం వస్తుంది, అదేవిధంగా గుర్తింపు వస్తుంది, సో చాలా లాభాలు కూడా ఉంటాయి. ఎస్, నెక్స్ట్. సో క్వశ్చన్ ఆఫ్ ద డే ఈరోజు క్వశ్చన్ ఏంది? సో దీనికి ఆన్సర్ మీరు తెలిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు, దీని ఆన్సర్ రేపు చూస్తాం. ఒకసారి క్వశ్చన్ కూడా మీకోసం చదవడం జరుగుతుంది. క్రింది వాటిలో తప్పుగా రాయబడిన వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, సర్దార్ పటేల్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు. నెక్స్ట్, నాద ప్రభు కెంపేగౌడ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ పాస్పారిటీ అంటారు. రాజ్పథ్ దగ్గర గల నేతాజీ విగ్రహం పొడవు 28 అడుగులు. ఈ విగ్రహ రూపశిల్పి అరుణ్ యోగిరాజ్. స్వామి రామానుజ విగ్రహంను స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. దీని రూపశిల్పి డిఎన్వి ప్రసాద స్థపతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. దీని పేరు స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్. దీని రూపశిల్పి శశిప్రభు మరియు రామ్ వి సుతార్. నెక్స్ట్ చూడండి, ఇవి 5 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఇటీవల వార్తల్లో నిలిచిన విగ్రహాలు అంటే స్టాచ్యూస్, వాటి పేర్లు, వాటి రూపశిల్పులు, అవి ఎక్కడున్నాయి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం కనుక తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామ్లో మనకు వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోండి. దీని ఆన్సర్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.